మనోజా లెక్క పెట్టు. జజాంగ్, మూడు ఇడ్లీ. మరి నీకెన్ని కావాలి? మూడు నరా నీకు. ఒక్క నిమిషం ఉండు. అయ్యయ్యో, చాలా ఆలోచిస్తున్నాడే. అరే మనోజు, నా కడుపులు తిప్పేస్తుంది, నీ ఇంటికి వెళ్ళి వస్తానే. నీకు ఎన్ని ఇడ్లీ కావాలనే కదా అడిగారు. వాడి షాప్ ని కొనేటట్టు లెక్కలు ఇస్తున్నావు. బట్ ఎనిమిది ఇడ్లీ. ఎనిమిదా? ఓ గుండెనుగా, ఎనిమిది ఇడ్లీలారా? అవును కదా. అయ్యో, ఆహా, మళ్ళీ మొదటి నుంచిరా? అంత నువ్వే కాదు చెప్పి చావరా. మీకోసం ఒకటి కలుపుకుంటాను. 18. నిన్ను కనేటప్పుడు పేరు పెట్టారా లేక తిండి పెట్టారా? 8-1 మీ ఊర్లో 18? అవును కదా. చాలు ఆపురా. 21. జజాయింగ్ 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 జజాయింగ్. ఏ మనోజ, మనోజ్కి 3, సురేష్కి 3, గజరాజుకి 18. పట్టు, ఆఫ్ని వదిలేసేవయ్యా. బట్టు, నువ్వు భోంచేయలేదా? యా, ఏమి లేని మొహాలు వీలు తినగాలేంది. నేను తినకూడదా? నాకు 5 ఇడ్లీ, 1 వడ. బట్టు ఇదిగో. ఏంటిది 2 ఇడ్లీ 1 వడ? తను ఇవ్వమంది ఇచ్చాను. తిను అని చెప్తున్నాను. రచి, ఏయ్, నేను అడిగింది ఇవ్వకుండా ఏంటి ఇలా చేసావు? ఇది చాలా తప్పు. ఏంటైందబ్బా? వాడి దగ్గర తీసుకో. నువ్వు వాడి దగ్గర తీసుకో. వాడు ఒకటి కూడా ఇవ్వడు కదా. ఏ ఈరా, ఇదిగో సిల్కు, ఇందులో సాంబార్ పోయే. ఆగు, వస్తాను. ఎందుకో లారుస్తావు? ఏంటి పోస్తూనే ఉన్నావు? అవును, నేను పోస్తూనే ఉంటున్నాను. నువ్వే ఏమి పట్టించుకోవటం లేదు. అరే మావా, కనకమ్మా చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పు. వింటే కదా మనోజా, ఇంట్లో ఎవరున్నారో చూడు. ఎవరు లేరు బట్టు. ఓకే. అవును సిల్కు, నీతో ఏంటి 2 ఇడ్లీ 1 వడ 2 ఇడ్లీ 1 వడ అని కూ అని కూతలేస్తూ ఉంది. మనోజా, దాని పద్ధతి ఏం బాగలేదు. ఇక మనం అక్కడికి వెళ్ళడం లేదు. అలాగే అప్పుడు మనం ఎలా తినగలం? ఏ, అది ఒక్క కొట్టేనా? వేరే కొట్టుకెళ్దాం. బట్టు, వీడు తిండే తిండికి మనకి ఆశాపే కరెక్ట్. వేరే ఎక్కడికైనా వెళ్ళామనుకో, డబ్బు అడుగుతారు, ఫ్రీగా ఇవ్వరు. ఆలోచించుకో. దానికి నేనే దొరికానా? ముగ్గురు తినాలంటే ఏ తప్పు లేదు. ముగ్గురు తినడం తప్పు కాదు, ముగ్గురు తినే భోజనం నువ్వు ఒక్కడవే తింటున్నావు కదా, దాన్నేరా తప్పు అంటున్నావు. నీ పెత్తనం కోసం మా కడుపు కొట్టగరా బాబు. 2 ఇడ్లీ 1 వడే కదా, అది చేసుకోరా. అయ్యో, నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, నేను వెళ్ళి బండి కడుక్కొని వస్తాను. వీడొకడు ఏదన్నా అంటే వెదవాగుడు వాగుతూ ఉంటాడు. ఓకే, దీనికే దొంగలకే దొంగల మురా, మమ్ము పట్టుకునే పోలీస్ ఎవడురా. ఒరే దొంగలకు, నువ్వు సైకిల్ తీసుకున్న తర్వాతే గుర్తుకొచ్చింది, ఆ స్వర్ణకాకి డబ్బు ఇవ్వాలి. సరే, నేను వెళ్ళి డ్యూ కట్టేసి వస్తా. దీన్ని మన బ్యాంక్ లో పెట్టేసి. జాగ్రత్త, కొత్త పీస్ రా, మనం గాలి పడే వెంగరత్నం. ఎలా చెప్పడం? ఏంట్రా, ఇంటి వరకు వెళ్ళొస్తానా? ఎందుకు? అది అమ్మ టిఫిన్ చేస్తుంటుంది, తినొచ్చేతాను. తింటావా? ఇప్పుడే కదరా 18 ఇడ్లీ తిన్నావు. ఉదయాన్నే టిఫిన్ చేయడానికంటే ముందు 18 ఇడ్లీ తినాలని మా అమ్మ చెప్పింది. నిన్నింట్లో ఎలా మేపుతున్నారో అర్థం కావడం లేదు. అరే సురేష్. ఏంట్రా,
బంగారనాయుడు ఏరియాలోకి వచ్చాడు. వచ్చాడా? మనోజు బంగారు వచ్చాడు, రారా. వచ్చేసాను రా. ఎక్కడికి వెళ్తున్నారు? నా నదులు మీరు తెస్తారేంటి? ఏం జరగబోతుందో. ఈసారైనా మనమే కొట్టాలి. తన్నుకుందామా? తన్నుకుందాం. He's back to retaliate for the innocent. Who's dragged into the misery of pain? Misery of the rain, been smacking him. Got it all long back up in the song. Hey, I'm the only one operation. Won't see my style, won't you cross into my flux? Take it back to the 80s, where the big M was in style. Won't you see my style, won't you cross into my flux? Take it back to the 80s, where the big M was in style. బ్రదర్, చూసి చెప్తున్నావా చూడకుండా చెప్తున్నావా? ఎందుకైనా మంచిది, చూసిన తర్వాతే చెప్తాను. అయితే చూడు. ₹2,500. ఎందుకైనా మంచిది కానీ ఓసారి చూసుకుందాం. ఎప్పుడు చూసిన పప్పి షేమ్గా వస్తుంటాడు. పోయిందే, దిగేద్దాం. 3,000 తమ్ముడా, చూసుకుందాం. 3,500. మళ్ళీ మళ్ళీ వచ్చావా? పో పో, ఇంటికి పో, ఇంటికి పో. ఎప్పుడు చూసిన ఏంటిది, ఇంత ధైర్యంగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? మొన్నోడే చెప్తున్నాడు మనమే గెలుస్తామని. ఇదిగో 3,000, చూద్దాం, గెలవాలరా. చూసుకో, ఇప్పుడు దొరికిపోయావు కదా, ఏం చేస్తానో చూడు. ఏయ్, ఇలా చూడు, జాగ్వర్ జాగ్వర్ జాగ్వర్. ఉండు, నేను చూపిస్తాను ఇప్పుడు నీకు బొమ్మ. తమ్ముడా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ మళ్ళీ వచ్చేస్తా. ఏమైంది? బట్టే బట్టే, ఒరే బట్టు, ఇక్కడ ఉన్నావా? రారా, ఇదిగో వస్తున్నా. ఇదిగో, ఎవరిచ్చారు? అదంతా నాకు తెలియదు, నాకు టైం అయింది, నేను వెళ్తాను. సురేష్, ఏంటయ్యా పట్టుకో. రెండు చూసి జాగ్రత్త, అలా తిరుగుతుంది. దొరికింది 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 దొరికింది. ఎక్కడ? ఏ, ఎందుకు? నీకు చదవడం రాదు కదా, అది నువ్వు. అదే రెండు ఇడ్లీ ఒక వడ, బట్టు దాన్ని ఊరికే వదలకూడదు. ఏ సిలుగు, నా తమ్ముడికి లైన్ వస్తున్నావా? మమ్మల్ని చూస్తే నీకు మొగోళ్ళ కనిపించట్లే. జై జై జై.
బట్టు నేను అడుగుతా. అడుగు. ఓ సిల్కో, బట్టు మాత్రమే మీకు మగాడిగా కనిపిస్తున్నాడా? నన్ను చూస్తే మగాడిగా తెలియలేదా? వీడు వీడి మొహమును ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావంటరా? నేను మగాడే. అయ్యో, చాలా స్లోగా ఉంది కానీ ఎవరు చూడలేదులే. ఎవరమ్మ నాన్న వాచేసుకుంది? అయ్యో ఎస్కే, పార్కొర 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 పట్టు పార్కో. అరే మా నాన్న వాచి ఇవ్వరా నాకు. ఎందుకు పడ్డు ఇలా కష్టపడుతున్నావు? గ్యాప్ ఇంత చిన్నదిగా ఉంటే కష్టంగానే ఉంటుంది మరి. మన ఇద్దరు మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదనే నిన్ను ఇక్కడికి రప్పించాను. దాని గురించి అంటాం లేదు, వదులు. సరిగ్గా పనిచేయని వాచికి వీడేంటి ఇంతలా ఆర్భాటం చేస్తున్నాడు? నీకు కష్టాలని అవసరమేనా? అవసరమే. ఒకటి, ఊర్లో ఎవరు చేస్తారా అని ఎదురు చూస్తున్నావు, లేదా ఎప్పుడు ఎక్కడ ఏమి దొరుకుతుందో అని ఎదురు చూస్తున్నావు. ఇలానే చేస్తే నిద్ర వచ్చేలా ఉంది. ఇలా చూడు, అమ్మ చేయని కనపడటం లేదని ఒక పిల్లాడు పరిగెత్తున్నాడు. నువ్వు ఇలానే చేసావంటే అమ్మ కనపడటం లేదని వస్తారు. వదిలే, వదులు, వదులు. తప్పించుకున్నాను. ఏంట్రా ఇలా అయిపోయింది? ఉదయాన్నే రావాలి, నుంచోవాలి, రాత్రి అవగానే నిద్రపోవాలి. సెల్యూట్ అయితే కొడుతున్నా, బయటికి రాగానే టిప్ ఇస్తాడో లేదో. మన మావా? చెప్పు మావా. ఏంటి? హలో, అందంగా ఉన్నానట్రా. అందంగా ఉన్నావా? ఏనుగు అమ్మకి సీరియస్, ఆసుపత్రికి వచ్చేసారా? సార్, మా అమ్మ పేరు పార్వతి, ఇక్కడ అడ్మిట్ చేశారు. రే రండ్రా. అమ్మా, అమ్మా. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? మీరు? నేను పార్వతమ్మ కొడుకుని. మీ అమ్మకి సివియర్ అటాక్, హార్ట్ లో ఒక చిన్న బ్లాక్ ఉంది, అందుకు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఏ పట్టు. డాక్టర్, ఎంత ఖర్చు అవుతుంది? 2 lakhs అవుతుంది. ఫస్ట్ 1 lakh కౌంటర్ లో కట్టండి. మీరు లేట్ చేస్తున్న కొద్ది మీ అమ్మకి చాలా ప్రమాదం. ఎంతే ఉన్నాయి బాబు. బట్ ఫీల్ అవకరా, వేరే చోట చూద్దాంరా. అమ్మకి బాగోలేదు తెలుసా? తెలిసినా? ఏదైనా డబ్బు ఉంటే ఇరా. ఎంతైనా ఉంది. ఏంట్రా అది? అరే డబ్బులు రెడీ చేసావరా? నాన్న దగ్గర అడిగాను, ఇంతే ఉందంట. వెళ్దాం. సార్, నేను కుమార్ కృష్ణ మాట్లాడుతున్నాను. నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి సార్. నీకే పని లేదు, నిన్ను పనిలేందే తీసేసాం. నాన్నకి బాగోలేదు, అమ్మకి బాగోలేదని అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటావు. ఇకపైన నా దగ్గర డబ్బు కోసం ఫోన్ చేయకు. పెట్టేయా ఫోను. మీలాంటి అమ్మే ఉండదురా. ఏ బట్టు. ఏంటి ఇలారా? చెప్పు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు. తీసుకో, డబ్బులేగా కావాలి. ఓకే, థాంక్యూ. అకే అకే, అమ్మ ప్రాణం పోతుందక్క, లేదని చెప్పకు. ఇలా చూడు సురేష్, మనిషిగా పుడితే ఏదో ఒకరోజు చావాల్సిందే, దేనికి బాధపడతావు? నువ్వే చెప్పావు కదా ముసల్దని, అది ఉంటే ఎంత పోతే ఎంత. తీసి తొంగలేసి పని చూసుకోపో. సరే సర్లే, చూసింది ఏం ప్రయోజనం లేదు, వెళ్ళు. రే, ఎంత తిరిగినా ఇంతే దొరికిందిరా. నేను ఎంతో ప్రయత్నించాను, ఇంతే దొరికిందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందు పోయి డాక్టర్తో మాట్లాడదాం. పదండి పదండి, త్వరగా వెళ్దాం.
అమ్మని చంపేశాడ్రా, మా అమ్మని చంపేశాడ్రా, చంపేశాడ్రా. రే నువ్వు మాత్రం ఏం చేస్తావురా? మన అందరూ కలిసేగా ట్రై చేసాం. నువ్వు చంపలేదురా, అది నీ తప్పు కాదురా. లేదురా, నేనే చంపేశాను. జన్మనిచ్చిన తల్లికి కాపాడుకోలేదు. దుర్మార్గుడి నేను, దుర్మార్గుడి నేనే, నేను. నేను ఎక్కడ పనిచేస్తున్నానరా? బ్యాంకులో కోట్ల కొద్ది డబ్బు ఉంటుంది, ఎన్నో కోట్లు లోపలికి వస్తుంది, దానికి నేనే తలుపు తీస్తాను. కొన్ని కోట్లు బయటికి వెళ్ళిపోతుంది, దానికి నేనే తలుపు తీస్తాను. ఎంతో పనిచేస్తున్నా నాకు ఎంతర జీతం మొత్తం 4,000 రూపాయలు. అమ్మ, మా అమ్మకు సీరియస్గా ఉంటా పర్మిషన్ అడిగితే నన్ను పనిలోంచి తీసేశారా? ఇంకేమన్నా జాయిన్ చేసుకున్నారు? ధనవంతులు ఎప్పుడు గొప్పగానే ఉంటారా, లేనోడు పేదవాడిగానే ఉంటాడు. ఎవర్రా ఆమె? సువర్ణ ముసలావిడ ఒంటేంటి, చనిపోతేంటి, విసిరేసి వెళ్ళిపోంటుంది. డబ్బు లేకపోతే సెంటిమెంట్ ఉండకూడదట. మనుషులం, పేదలంటే ప్రేమ ఉండకూడదా? ఈ డబ్బు వల్ల మనం ఎంత అవమానపడి ఉంటాం, ఒక ప్రాణమే పోయింది, అంతా మన తల రాతరా. లేదురా, ఇలా జరగడానికి వీల్లేదురా. డబ్బు లేకపోతే ఇంకొంచెం ఒక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. దీన్ని మనం మార్చి తీరాలరా. డబ్బు కావాలి, అన్నిటినీ మార్చేయాలి. ఎవరిని అడిగితే డబ్బు లేదు అంటున్నారు. సవారీ మిడ్ నైట్లో నేను తీసుకెళ్తున్నాను. ఎప్పుడు చూసినా తెరిచి ఉంటుంది ఒక బ్యాంకు, అదే నువ్వు కూడా పనిచేస్తున్నావే. ఏంటది ఏటీఎం? కార్డు తీసుకొస్తున్నాడు, లోపల పెడుతున్నాడు, డబ్బులు తీస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉంటున్నారు. నువ్వు కొడుతున్నావే పర్సు, అందులో ఉంటాయిగా కార్డ్స్, దాంతో డబ్బులు తీయడం అవ్వదా? అందులో అంతా తీయడం కుదరదురా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి, అందులో మనం డబ్బులు వేయాలి. కార్డ్ అంటూ ఒకటి ఇస్తారు, ఆ తర్వాత పిన్ నంబర్ అని ఒకటి ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో వేసి ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మన డబ్బు మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బు తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంటు ఎక్కడో ఉంటుంది, కానీ ఆ ఏటీఎం మాత్రం అక్కడక్కడ ఉంది. దాన్ని తీసుకోవడం అంత సులభం కాదురా. నేను కూడా లేపలేనా? మనం లేపుతాం. నీకొక పొట్టి, నీకొక పెట్టే, నాకు పెట్టా, నువ్వు కూడానా? నీకు పెట్టే. అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు చూడండి. ఎవరు లేదయ్యా. నువ్వు చూడరా. ఎవరు? ఒక పుల్ల ఇంకో పుల్ల ఎత్తుకొని తిరుగుతుందిరా. అది పుల్ల కాదురా, వాచ్మెన్. నువ్వే కదా వాచ్మెన్. నన్ను ఎప్పుడో పని నుంచి తీసేశారు కదరా, అదో వేరే వాచ్మెన్. బంగారం, నువ్వే వాచ్మెన్ వే. వాడు డాబర్ మ్యాన్. ఎవరు లేరు. వాణ్ణి కొడుతున్నాం, డబ్బు తీసుకొస్తున్నాం. రండి రా, వెళ్దాం. అక్కడ ఒక కెమెరా ఉంటుందిరా, ఫోటో తీసేస్తుందిరా, రికార్డ్ అవుతుందా. అందంగా ఉన్నానా?
కెమెరా ఒకటే ఫోటో తీస్తుంది, ఫోటో తీస్తే మనల్ని పోలీసులు పట్టుకుంటారా? మొహాన్ని మూసేయాలరా? అలాగే. అయ్యో రేయ్, మీకు అర్థం కాలేదా? మొహాన్ని కనిపించకుండా చేసుకుని వెళ్ళాలరా? సరేరా సరేరా, అయితే ఏదైనా గుడ్డుంటే చూడు. ఇంటి దైవమా, వెయ్యిల్లో ఒక్కరు మా హృదయ యువరాజా. పేదవాళ్ళ గుండెల్లో దేవుడిగా ఉన్న మీరు ఈ పేదోడికి కూడా. ఓకే, ఈ నలుగురు పేదోళ్ళకి సాయంగా ఉంటారని నమ్మి ఒక సాయం మీరు ఎలాగైతే నటించి పేదవాళ్ళందరికి పంచిపెట్టారో అలాగే మేము ఏటీఎంను బద్దలు కొట్టి ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికి పంచబోతున్నాం. ఓకే నా దేవుడా. అందుకని నేనేం చెప్పబోతున్నానంటే, ముసుగులేని మా నలుగురుకు మీ మొహం అవసరమవుతుంది దేవుడా, కాదనకుండా ఇస్తారు కదా. శివాజీ, రజని, కమలు, దేవుడా, ఎంజారు శివాజీ రజని కమలు, ఎంజారు శివాజీ రజని కమలు. అయ్యో పేదలు నాయకుడా, నాకేమి అంత కాలేదే, నాకేమి అయ్యో శివాజీ గారు, రజని గారు, బాగా కమల్ గారు, అందరూ ఒకే చోట్లేనా? అయ్యో దేవుడా, మిమ్మల్ని చూసేది ఎవరి దగ్గర చెప్పినా నమ్మరే. ఇప్పుడు నేనేం చేయాలి నాయకుడా? ఒకే ఒక్క ఫోటో తీసుకోనా? నేను రెడీగా ఉన్నాను. ఫైట్లు చేస్తున్న హీరో మీ చెయ్యి నా మీద. ఈ ప్రపంచంలో ఏటీఎం వాచ్మెన్ నేను ఒక్కనే ఫోటో తీసుకుంటా. నాయకుడా ఓకే. ఆగ్రా, ఐ యామ్ ద సూపర్ స్టార్, ఐ యామ్ ద ఫస్ట్ ఇన్సైడ్, ఓకే? ఏయ్, నేనేరా శివాజీని, నేనే ముందు వెళ్తా. అయితే నేనెవరు? మీరు రండి. అది దొంగతనం ఎవరు చెయ్యకండి. అల్లాక కసుం, అబూక కుసుం. నిన్నిప్పుడు బద్దలు కొట్టబోతు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఓపెన్ చేయ్, ఓపెన్ ద డోర్. తెరుచుకోదా? మనం అసలు ఏ ప్లాన్ వేసాం? లేపేద్దామని కదా. లేపండి. చెప్పావు కదా నేనా వాచ్మెను? వాడే కదా వాచ్మెను. ఒరే, ఎవరు రారని చెప్పావు? అప్పుడప్పుడు డబ్బులు ఫిల్ చేయడం కోసం వస్తుంటారా? డబ్బులు తీసుకొస్తారా? బట్టు బల్క్ కొట్టేద్దాం. సరే సరే, రై, ఎవరు వస్తున్నారో చూడు. నువ్వు వెనకలే రావాలా? యూ స్టే హియర్, ఓకే? సరే మేడం. సరే, పీటర్ లా ఉంది. రేపు చూడు, ఇంగ్లీష్ లో మాట్లాడతాం. మనం మెగాస్టార్ పాటలు విందాం. సురేష్, ఎవరెవరు ఎక్కడ నిలబడ్డారు? బయట ఇద్దరు ఉన్నారు. ఏ గజరాజు, నువ్వు వెళ్ళరా? సరే. ఓరే ఓరే ఓరే, నేను పట్టుకుంటానరా. సరే పో. సెక్యూరిటీ Oh
ఇంకొక రౌండ్ వేద్దామా? ఈ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రా, మూసేస్తుంటారు. ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అని తెలుసు, అందుకే ముందే తీసుకున్నా. దొంగతనం చేసిన తప్పత ఎక్కడ దాస్తారా? ఇడ్లీ కొట్ట పెడతారా? మీ ఇంట్లో పెడతారా? అసలు మీకు ఇల్లు అనేది లేదు కదా, పనికిరాని ఏదవలారా? ఒక పని చేద్దామా, దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతామా? అవును, దొంగతనం చేసిన చోట పెట్టామంటే అప్పుడు మనల్ని పోలీసులు పట్టుకోలేరు. తీసింది తీసిందే, మన బ్యాంక్ లో పెడతామరా. అదే పటు,
అనుకున్నది చేసేసావురా. సూపర్ బాబా. ఈ డబ్బుని ఏం చేస్తావురా? ఒరేయ్ నువ్వు ఏం చేస్తావురా? ఒక పెద్ద ఆసుపత్రి కట్టి దానికి అమ్మ ఆసుపత్రి అని పేరు పెట్టుకుంటాను. సూపర్. అమ్మలందరికీ పాపం వాళ్ళ అమ్మగారు వాడి మంచి చెడ్డ చూడకుండానే వెళ్ళిపోయింది. బట్ నువ్వేం చేస్తావురా? నేను వాడికి ఏం తక్కువ? కొత్త ఇల్లు, కొత్త కారు, కొత్త పెళ్ళామా? అవునరా. ఆయన మా దేవుడయ్యా. అతను అందరికి సాయం చేసే మనిషి అయ్యా. ఈ యదవలంతా కలిసి అతని పేరు చెడేట్టుగా ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించారు. మీరు దయచేసి పోలీస్, మీరందరూ వాళ్ళని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. జైలు పడేస్తారో ఏం చేస్తారో వాళ్ళ చేతులు కాలుగర కొట్టండి. లేదంటే మా అమ్మగారి తల మీద ఒట్టేసి చెప్తున్నా. వాళ్ళని పట్టుకోకుండా వదలను, కొట్టకుండా వదలను, వదిలే ప్రసక్తే లేదు. ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలీదు. మా నాయకుడు మొఖం వెనకాల ఉన్న ఎదవలు ఎవరో మాకు తెలిసే తీరాలి. లేకపోతే ఉరికినది లేదు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట. నేను చాలాసేపు నుంచి చూస్తున్నా, మన అయ్యగా చాలాసేపు ఈగలు తొలుతున్నా చెత్త. ఆయన ఈగను తొలడం లేదయ్యా. ఏటీఎం సర్వేలెన్స్ లో ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంతే. నువ్వేమి ఊహించుకోట? టీవీ లేదు, డివిడీ లేదు, మరి ఎలా సార్? టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ అయింది కదా. ఆయన ఎవరో మామూలు మనిషి కాదు, హోమ్ మినిస్టర్. అంతేకాదు, ఆయన పెట్టుకున్న కళ్ళద్దాలు సాదా సీదా కళ్ళద్దాలు కాదు, గూగుల్ కళ్ళు సార్. అలాగా? అలాగైతే మా ఎంజీఆర్ శివాజీ, రజనీ కమల్ ఎక్కడున్నారో చూసి చెప్పమని చెప్పరా. ఏమయ్యా మీకంతా బ్యాంక్లో ఎవరు పనిచ్చిందే? చాలా ఊరుక. ఎంజీఆర్ శివాజీ, రజనీ కమల్ 4 పెత్తల్ని ఒక్కటిగా ఒకే టైంలో ఒకే ఫ్రేమ్లో చూసేటప్పుడు మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కళ్ళకి ఎంతో ఆనందం. ఎంత మంచి ఐడియా అది. చూస్తేనే అర్థం అవుతుంది, అద్దాలతోనే 100 డే సినిమా రన్ చేశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ సార్. తెలుగు సినిమాలో సూపర్ స్టార్లైన 4 హీరోల ముసుగులు ధరించి ఆంధ్రలో ఉన్న ఓసీబీసీ బ్యాంకుల్లోని డబ్బునంతా దొంగిలించి స్టార్టింగ్ లోని ఆంధ్రాను ఒక కుదుపు కుదిపేశారంటే మాట్లాడేంటి? వీళ్ళు చేస్తున్నా కూడా వల్ల నాకు ఎంత ప్రెషర్ తెలుసా? సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఒక సైడ్ రజనీ ఫ్యాన్స్, మరో సైడ్ కమల్ ఫ్యాన్స్, దీనికి పైగా పార్టీ వాళ్ళు, మీడియా వాళ్ళు. ఊరికే వదులుతారా? చిన్న బలూన్ దొరికితే చాలు, పెద్దది చేసి పారాషూట్ గా ఎగురుతారు. వీడు 4 పబ్లిక్ గుమ్మడి గారిని పగల కొట్టేశారు. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఎవరికి తెలియకుండా ఈ గెస్ట్ హౌస్ లో దాక్కున్నాను సార్. జరిగిందో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి సార్. అలా అయితే నేను ఫస్ట్ నుంచి వస్తా. ఓ, మీకు కాస్తైనా బుద్ధి ఉందా? రాత్రిలో ఆ పడిచ పుల్ల దగ్గర అంత డబ్బు ఇచ్చి పంపిస్తావయ్యా నువ్వు? సార్ దానికి నాకు సంబంధం లేదు సార్. ఓ, నిన్ను బ్యాంక్ మేనేజర్ని తీసుకురమ్మంటే ఎవరినో ఒకరిని తీసుకొచ్చావు? అదొక ఏజెన్సీ సార్. అలాగా? అయితే అది బ్యాంక్ డబ్బు కదా. అయ్యో, వీడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుడా. ఓ, ఇలా చూడు, నీ సీటు మాత్రం కాదు నా సీటు సినుగుతుంది. ఈ ఉద్యోగం మొత్తం పోయిందంటే మా అమ్మ కొంచెం అన్నంలో ఎక్కువ విషం వేసి దాన్ని బాగా కలిపి నాకో ముద్ద, మా అమ్మకో ముద్ద, మా చెల్లికో ముద్ద, మా కుటుంబమే క్లోజ్ సార్. ఇది ఒకట. మీరేం బాధపడకండి, రమ్మని చెప్పయ్యా. ఎదుగో, ఎవరిని రమ్మంటున్నావు? ఊరికే కంగారు పడకండి సార్, ఈ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ ని అపాయింట్ చేశారు కదా, ఏసీపీ వస్తున్నారు. ఓ అలాగా, రమ్మను రమ్మను రమ్మను. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐశ్వర్య, సీసీటీవీ రిపోర్టింగ్ సార్. సర్వేలెన్స్ టేప్ ని చూసారా సార్? ఎంజీఆర్ శివాజీ, రజనీ కమల్ యొక్క కేసు పేపర్ లో చాలా గొప్పగా రన్ అవుతున్నాయి సార్. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఇంకా టీవీ రిపోర్ట్స్ చూసాను సార్. కానీ ఇంకా ఒరిజినల్ రిపోర్ట్ చూడలేదు సార్. ఐశ్వర్య, ఓ క్రైమ్ కు సంబంధించిన ఫుటేజ్ అంతా ఈ పెన్ డ్రైవ్ లో ఉంది, జాగ్రత్త. ఇది కాన్ఫిడెన్షియల్. థాంక్యూ సార్. వీళ్ళు చూడడానికి మాత్రమే కామెడియన్లు, కానీ వాళ్ళ ప్లాన్ మాస్టర్ ప్లాన్. అర్ధరాత్రిలో అన్ని ఓసీబీసీ బ్యాంక్ వారి ఏటీఎం లో డబ్బులన్నీ తొప్పేసి
ఎవరికి తెలియకుండా అబ్స్కాండెడ్ అయ్యారు. ఈ కేసు మీ బాధ్యత. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఓకే సార్. ఏదైనా డైరెక్ట్ గా నాకు కాల్ చేయి. నేను చేస్తాను సార్. ఎలాగైనా నలుగురిని పట్టుకో తల్లి. తప్పకుండా సార్. తప్పకుండా తప్పకుండా. తమ్ముడు ఎవరు సార్? నా పేరు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మచిలీపట్నం సార్. సార్ బెస్ట్ పీస్ సార్. నాకు అర్థమైంది. డ్రైవర్ గా పెట్టుకున్నాను సార్. బాగా తోలుతున్నా. బాగా తోలుతాను సార్. మేడం చెప్పండి మేడం. ఓకే. ఆపరేషన్ ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. గణేష్. ఎస్ మేడం. ఇదిగోండి. మీరు చూడండి మీరు చూడండి. నేను ఇంకేదో సినిమా అనుకున్నా. MGR, Shivaji, Rajini, come on! మొక్కని మూసుకొని ఎంత దర్జాగా దొంగలిస్తున్నారు చూసారా? చాలా టాలెంటెడ్ మేడం వాళ్ళు. ఎవరు వీళ్ళ? ఏ తెలుగు గల గుంపులో అయినా ఒక తెలివి తక్కువడు ఉంటాడు. అది ఈ తెలివి తక్కువడికి గుడ్ల గుబి కళ్ళు. వీడే మన ఐ విట్నెస్. ఇరుక్కున్నాడు రా. చూడు దేనికి గుద్దావా. దిగు. బట్టు బాగానే బండి తోలాను, మరి ఎలా గుద్దేశానో నాకు అర్థం కావట్లేదురా. చాలా తెలివిగా బండి చేసావా. ఫుల్గా కొట్టి ఏం చేసావు తెలుసా? ఏదో జరిగింది, ఏదేదో జరిగింది. అంత కచ్చిమిచ్చిగా అయింది. నేను మిమ్మల్ని చెప్పలేదండి. అదంతా వదిలేరా. ఈ కనకం ఎక్కడ కనిపించదు. మనమే ఆ మ్యాటర్ చేసినప్పుడు గజ గజలాడిపోయాం. వాడేంటబ్బా ఈ టయానికి ఎస్కేప్ అయి పారిపోయి ఉంటాడు. అదంతా సరేలేరా, బాగా తలనొప్పిగా ఉంది. సురేష్ చెప్పు. సరే. మనోజ నా మనసును అసలు అర్థం చేసుకోవట్లేదు. నీ పక్కన ఉండేవాళ్ళని తరిమేసి ఈ నంబర్ కు ఫోన్ చెయ్యి. ఇట్లు నీ రెండు ఇడ్లీ ఒక వడ. సెలకు ఇది ఎప్పుడు పెట్టిందిరా? బట్ట తను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా చేపెడుతుందో ఎవరికి తెలుసు? ఏంటి వాడా? దాన్ని ఇవ్వు, నేను వేస్తా కిందకి. నోరు తెరవని అంటున్నారు. మీకు ఇష్టమైంది ఏదో చెప్పండి. గణేష్, ఈ రోజు సాయంత్రం లోపు వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలరా. ఎక్కడైనా ఆపి కాస్త నీళ్లు తీసుకో. మేడం, నేనా? నేనొక పోలీస్. అది నీళ్ళకి తెలుసా? ఎరా గజరాజు, మద్యం మత్తులో ఏదేదో చేశాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమవుతుందో నేను వద్దు వద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్.
ఇలా జరిగిపోయిందేంట్రా? ఫ్రంట్ పేజీలో ఫోటోతో సహా వేశారు కదరా. ఒరే నువ్వు ఏటీఎం లో పనిచేస్తున్నావు కదా, ఏటీఎం ని దొబ్బేస్తే ప్రాబ్లం అని చెప్పకూడదు. తాగుద్దంటే విన్నావట్రా నువ్వు? ఆడాడుతున్నావు చెప్పాను కదా అమ్మబాయి, నా జీవితాన్ని సర్వనాశనం. సైలెంట్ గా ఉండండి, సైలెంట్ గా బండి తిని పో. తమ్ముడు మేం కాదు మేం కాదు, డబ్బులు కంటే మేం దొంగతనం చేయలేదు. మేడం అక్కడ చూడండి, మేడం ఆ కారుని చూడండి. అయ్యో రాత్రిగా చేయవనికేది ఇప్పుడు అనుకుందండి? ఆ కుర్రాలండి మనల్ని చూసి భయపడుతున్నారు, చాలా అక్కడ పడిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో మధ్యలోనే మిస్ అయి ఉండాలి. నేను చెప్తున్నాను కదా, నువ్వు బండిని తిప్పు. పోలీసులు మనల్ని వెతుకుతున్నారు, అంత నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. నువ్వు బా, నువ్వు వెళ్ళిపోతాను. తను మాత్రం ఎందుకు వచ్చారు? నా మణి సగ్గు ఏం చేస్తున్నాడు? వదిలేరా, దాన్ని వదిలే, చెప్పేది అంటున్నారు. ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికైనా పో, తప్పించుకోపో. మాతో కలిసి నువ్వు దొరికిపోతావా? చేసిందంతా చేసి దొరికిపోతావు అంటావేంట్రా? ఏయ్ మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారా? బుద్ధి ఉందా మీకు? వర్కౌట్ అవని ప్లాన్ వేసుకుని మీ పిరికితనానికి నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించి సమస్యలో ఇరికించి ఇప్పుడు పో 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 అంటే ఎక్కడరా వెళ్ళేది? ఇదిగో చూడు, మీరు కొట్టేసిన డబ్బుల్లో నాకు 50% షేర్ కావాలి. బాగా గుర్తుంచుకోండి, పోలీస్ మనల్ని తరుముతుంది, ఈ బండిని చూసేసింది. ఇప్పుడు వెంటనే ఈ బండిని మనం మార్చేయాలి. అయ్యో ఈ సీన్ లోనే నువ్వు లేవు డార్లింగ్. నువ్వు అలా సైడ్ కళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుందో చూసి ఆనందించు. మేడం మీరు అటు నేను ఇటు, ఇరుక్కున్నారు బాగా ఇరుక్కున్నారు. నమస్తే సార్. గణేష్ ఎక్కడున్నారు? చెప్పండి సార్. ఎక్కడున్నారయ్యా? సార్ మేము గాంధీ రోడ్ లో ఉన్నాం సార్. జాగ్రత్తగా చెప్పండి సార్. ముఖ్యమైన విషయం, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి నువ్వు ఐశ్వర్య తప్పకుండా రావాలి. దాంతో ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వచ్చేస్తాం సార్. అవును నేను మేడమే సార్. అవును సరే సార్, ఓకే సార్.
మనోజ వాడు దిగేయడం లేదో చూడు. ఒరే గున్నానుగా, వినపడుతుందా వినపడలేదా? ఇప్పుడు ఉండి వినపడుతుంది నీకు. ఒరే దున్నపోతా, రెండు రెండుగా పంపించుకో, ఒక్కొక్కరికి పంపించావు, పంపించావు. చాలా కష్టపడుతుంది, నువ్వు అక్కడ చేస్తున్నావురా? అది కాదురా, నా డార్లింగ్ ని కార్లే వదిలేసి వచ్చాను, అది భయపడకుండా ఉంటుందా? చా, దాన్ని చూసి ఎవరైనా భయపడకుండా ఉంటే చాలు. ఆ మూడు నొగ్గి ఈ మూడు చూడరా. అది కాదురా, నేను చెప్పేది వింటారా వినరా? నేను చెప్తున్నాను కదా అన్నా, నేను చెప్పేది వినండి. నేను దూకబోతున్నాను అన్నా, ప్లీజ్ నేను చెప్పేది వినండి. మనోజ, అక్కడ ఒక అమ్మాయి ప్రమాదంలో ఉన్నట్టుంది, నేను వెళ్ళి కాపాడతాను. ఆగరా, ఇదిగో వస్తున్నా. ఒక ప్రాణ ప్రమాదంలో ఉంటే మీకేంటి ఆటలుగా వస్తున్నా. పట్టుకో మీ తమ్ముడిని, వెళ్దాం. ఇకపై ఒక ప్రాణాన్ని కూడా పోనివ్వను. నా తమ్ముడు ఎంచక్క గోడ దగ్గర పరిగెడుతున్నాడు చూసావుగా. అవును, దొంగలకి ఇదంతా పెద్ద విషయం, ఇందులో గౌరవం వేరు. ఈ ఎదవతో మనం కూడా ఏం చెప్పావు నా తమ్ముడిని? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను బిజీగా దూకుపోతున్నాను కదా. నువ్వెవరివి? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అన్నా? Why are you sending this stupid fool here? సార్, ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఏం జరిగేవరా? ఏం జరుగుతుంది? అందులో చేయదగ్గరకొచ్చాయరా? నేను దూకపోతున్నానన్నా. సరే దూకే. ఏమన్నావు? హలో, అర్థం కాలా? దూకేయమని చెప్పాను. వీళ్ళ తాత అంత గొప్ప మనిషి, చంద్రబాబు రిటైర్ డీజీపీ. ప్లీజ్, అది నువ్వు చెప్తే నేను వినను. నీ పని ఏంటో అది చూసుకోపో. ఐ నో టు జంప్. అమ్మా కిందకు చేయమా. ఎవరు బ్రదర్? ఈజ్ మై బ్రదర్, కరెంట్ సిటీ కమిషనర్. కమిషనర్? ఇతను మీకు తెలీదా? చెప్పాను కదా నేను. నేను చివరిసరిగా ఒకటి అడుగుతున్నాను, ఇక్కడి నుంచి దూకి ఏం సాధిస్తావు? నేను ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతాను, చస్తే పైకి వెళ్ళిపోతాను, పైకి వెళ్తే తాతని చూస్తాను. అదన్నమాట నా ప్లాన్. సో ఐఎమ్ గోయింగ్ టు జంప్. సురేష్ తను ఇక్కడి నుంచి దూకి చావబోతుందట. అయ్యో, అది ఎవరు సార్? అరే ఫ్యామిలీయే పోలీసురా, కానీ తనకి మాత్రం పోలీస్ అంటే నచ్చదు. చావబోతున్నది ఇంకంతా కామెడీగా ఉందా? ఎందుకు నవ్వుతున్నావు? మరైతే ఏంటండి, ఇక్కడి నుంచి దూకితే చావరు తెలుసా? కాళ్ళు ఇరుగుతాయి. చావరా? అవును. ఏమంటున్నావు? ఇక్కడి నుంచి దూకితే కొబ్బరికాయ లాంటి నీ తల రెండు బద్దలవుతుంది, చిలక ముక్కు లాంటి నీ ముక్కు చితికిపోతుంది, రోజలాంటి నీ పెదవులు పగిలిపోతాయి, పొట్లకాయ లాంటి నీ మెడ పగిలిపోతుంది, అప్సరస లాంటి నీ మెడ కిందున్న రెండు మెడకి కింద చేతులు విరిగిపోతాయి. అయితే అందుబాటులో చేతులే విరిగిపోతాయి అంటుంటే లైఫ్ లాంగ్ నువ్వు మందు తాగలేవు. అయ్యో, ఆ తర్వాత ఏమవుతుంది? ఎవరో వాడు కాపాడతానని చెప్పి పైకెళ్ళి ఏదేదో చేస్తున్నాడు. ఏంటో చేస్తున్నాడు, కానీ బానే చేస్తున్నాడు. రంభాలాంటి కాళ్ళు లేకుండా పోతాయి. అయితే మరి నేనేం చేయాలి? తర్వాత ఏంటి, జీవితాంతం వీల్ చైర్ లోనే వెళ్తూ వస్తూ ఉండాలి. ఇప్పుడేం చేయాలి? నన్ను నమ్మి వచ్చావంటే ఒక మేనేజర్ సాయంతో సూపర్ లొకేషన్ చూపిస్తాను, అక్కడి నుంచి దూకితే చావచ్చు, మీ తాతని చూడొచ్చు. చూడు, మీ తాత కూడా తాగుతున్నాడు. హాయ్. సరే నేను నీతో వస్తాను, కానీ అంతకంటే ముందు నాకు మందు కొనిస్తావా? అంతే కదా, తీసిస్తాను. ప్రామిస్?
లోనది మిస్సింగ్ ఆ నాటీ బాయ్ యు స్టూపిడ్ నేను అడిగేది ఒట్టేసి చెప్పమని ఓ సరే ప్రామిస్ గా ఓకే రా వెళ్దాం పట్టు పట్టు ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక ప్రాణాన్ని కాపాడాను రా చప్పట్లు కొట్టను అంతకు ముందు మన ప్రాణం పోతుంది ఏంట్రా ఇది ఎవరు తెలుసా నీకు ఎవరు పెద్ద మనిషి తీర్పు మార్చేయ్ నీ తోలు తీస్తాను అయ్యో నో 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 బ్రదర్స్ మీరు నా చెల్లెల్ని కాపాడారు కాబట్టి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అయ్యో రే అర్థం చేసుకోండిరా మిమ్మల్ని గనక పట్టుకుంటే గవర్నమెంట్ కూడా లాసు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం కూడాను ఎందుకో తెలుసా ఎందుకంటే మీరందరూ ఈడియట్స్ తెలివి తక్కువళ్ళు అందుకని ప్లీజ్ ఇరుక్కుపోయాం కదా అని మర్యాదగా డబ్బులు కట్టేసి పారిపోండి లేకపోతేనా ఎస్కేప్ అవడానికి ట్రై చేశారని మీ అందరినీ ఎన్కౌంటర్ చేసేస్తాను మీ అందరికి ఒక్కొక్క తోటనే కానీ వీడికి మాత్రం రెండు తోటాలేస్తాను అయ్యో సార్ అలా మాత్రం చేయకండి సార్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం మేడం డబ్బు ఎక్కడ పెట్టావురా మేడం పణం ఇక్కడే ఉంది కొంచెం ఆగండి మేడం ఏ పెద్దోడా కొంచెం తీసిరా మళ్ళీ నేనే దిగాలా ఈసారి నువ్వు దిగరా మేము కొద్దిగా టైర్డ్ గా ఉన్నావు అవునరా నువ్వే తీరా ఎప్పుడు చూసినా నన్నే దిప్పుతున్నారు దిగేవాళ్ళకి తెలుస్తుంది దానిలో నొప్పేట అందరు బాగానే మాట్లాడుతున్నారు టైం అయ్యే కొద్ది మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది తీసాడా లేదా తీరా తీరా బాబు చూస్తున్నాను ఇక్కడ డబ్బు లేదురా ఏమి లేదా చూస్తూ ఉన్నారు నన్ను ఏం చెప్పమంటావురా ఆ పనికి మాలింది ఈ పనికి మాలిన వాడిని లవ్ చేస్తుందంట అయ్యో ఆ లవ్ ని ఆకేసి మరి పిండితో ముగ్గేసి లవ్ లెటర్ రాసి పెట్టి మరి డబ్బును తీసుకొని పారిపోయింది కర్మ ఇదంతా ఒక లైలా మజ్ను స్టోరీ ఈ లవ్ ని చేరిస్తే గనక మనకి డబ్బు వస్తుందంట ఎందుకని నన్ను తిడతారు నేను లవ్ చేశాను తనే కదా లవ్ చేసింది చంపేస్తాను రాస్కల్ నోరి రేయ్ గోండా ఏం చేస్తావో నాకు తెలీదు మర్యాదగా డబ్బు నా చేతికి రావాలి మేడం నేను వద్దు వద్దని ఎంతో చెప్పాను కానీ ఎవరు నా మాట వినలేదు మేడం డబ్బు తప్పేసింది నిజమే మేడం కానీ వీడికి ఆ దరిదెబ్బుతానికి అలాంటి కనెక్షన్ ఉందని నాకు తెలియదు మేడం ఇక మీ లక్షణం ఏంటో తెలిసిందిగా ఇంకా ఏంటి చేయబోతున్నారు మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు ఇంకా లెక్క పెట్టి 24 గంటల్లో డబ్బు తీసుకొని నా కాళ్ళ కిందకి వచ్చి పడాలి లేదో ఈ శ్మశానంలో మీ అందరినీ పాతి పెట్టేస్తాను జాగ్రత్త గణేష్ లెట్స్ గో మేడం మీకేమైనా పిచ్చి పెట్టిందా మేడం కాదు చేతిలో వెన్న పెట్టుకుని ఊరంతా నెయ్యి కోసం తిరిగాము ఇప్పుడు వీళ్ళు మనకు దొరికారు కదా వీళ్ళని హోమ్ మినిస్టర్ కి అప్పగించవచ్చు కదా వాళ్ళని పట్టిస్తే నీ బ్యాచ్ కి నా బ్యాచ్ కి ఒక స్టారే వస్తుంది అప్పగించకపోతే మన ఇద్దరు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఏంటి మేడం చెప్తున్నారు ఇది గవర్నమెంట్ డబ్బు కదా బ్యాంక్ లో ఉన్న డబ్బు అంతా గవర్నమెంట్ డబ్బేం కాదు ఇది ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కి చెందదు అప్పుడు ప్రజల డబ్బు కదా రే అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారులే అయినా ఇదంతా నేను నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రేయ్ బండి తీరా అయ్యో మేడం మేడం నేను పోలీసు అది నాకు తెలుసు గన్నకు తెలియదుగా రారా తెలియదే అసిన్ నయనతార అనుకుని వాణ్ణి ప్రేమించాడు నీ తమ్ముడు గురించి ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచించు డబ్బు వేస్ట్ అంతా పోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఈ ప్లాన్ నువ్వే వేసింది నువ్వే చూసుకో ముందు వాడికి ఫోన్ చేయరా ఇప్పుడు నంబర్ ఎవరి దగ్గర ఉందని ఫోన్ చేయమంటున్నావు ఏంటి బట్టు
ఏంట్రా ఇది ఆ సిలికి నంబరు మనకి యూస్ అవుతుందని తీసి పెట్టా ఛీ ఇది ఆ పిచ్చదాని నంబరు నువ్వే దానికి ఫోన్ చేయి రండి కార్లో నా డార్లింగ్ ఉంది కదా చెప్పా ఏంటి డార్లింగ్ కార్లోనే వదిలేశానని కోపమా నిన్ను బెల్ల కొడుతుంది బెల్ల కొడుతుంది ఇదిగో రింగ్ అవుతుందా ఇప్పుడు ఏమన్నాను ఉండు కనకమ్మ కట్ చేస్తోందిరా ఇంకోసారి చేయరా పిచ్చోడా ఫోన్ కొట్టు ఈ పిచ్చోళ్ళతో చేస్తున్నాను మళ్ళీ కట్ చేస్తోందిరా ఏ ఎందుకు ముయ్యి చూపించు డిజైన్ ఫోన్ చేయొద్దు ఏదైనా సరే ఎస్ఎంఎస్ చెయ్యి ఏడుతాను అరే మనల్ని ఇలా కష్టపడుతూ ఫోన్ తీయకుండా ఏంటి అంత బిజీ హే ఏమిటో అడుగు ఏంటి ఒరే వెదవా బాగా అడిగేవులే ఇటివో మా అమ్మ కూడా ఇప్పటివరకు కొట్టలేదు నువ్వు ఆగరా ఏంటో మాట్లాడుతుంది ఎక్కడ ఉన్నావు ఏ వచ్చింది వచ్చింది నేను ఎక్కడ ఉంటే నీకేమిటి ఏంటి చెప్పు డార్లింగ్ ఓకే ఆ బుద్ధి లేని వెదవలని అక్కడే వదిలేసి వస్తావా అది కదరా నేను చెప్పేది నువ్వైనా రే నువ్వు నువ్వైనా వినమ్మా అయ్యో ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకుందాం పైన కింద ఇప్పుడు చూడు మధ్యలో ఒరే మూసుకొని చూడరా రే ఏం చేస్తున్నావురా అడగరా ఒరే ఎందుకు అరుస్తున్నారు అయ్యో రే చెప్పండి అడగరా అడుగుతా 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 కనకమ్మ నీకు నాపై ప్రేమ ఎలా వచ్చింది ప్రేమనా అవును ఒక అమ్మాయి అబ్బాయి చేస్తేనే దానికి పేరు లవ్వు వాడు వీడు చేస్తే దాని పేరు బవ్వు నీకు తెలీదా మన ఏరియాలో నన్నందరూ కన్నా కన్నా అంటారు కానీ నువ్వు మాత్రమే మనసారా హాయిగా స్వీట్ గా కనకమ్మ అని పిలుస్తావు అప్పుడే నేను పడిపోయాను నీ బలమైన కొండలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి నీ బాహువులో నన్ను బంధించి నా ఒంటి మీద ఎక్కడెక్కడ ఏం చేసినా నీ చెయ్యి నా నడుమును వెతుక్కుంటూ వస్తుంది కదా అబ్బా ఆ తర్వాతే నన్ను నేను మర్చిపోయాను నా కొట్టుకొచ్చిన వాళ్ళంతా ఇడ్లీలు మాత్రమే పొరసలు కట్టుకెళ్ళేవారు కానీ నువ్వు మాత్రం నా మనసునే పొరసలుగా కట్టుకెళ్ళావు ఏమేమో అంటున్నాడు లవ్ గివ్వు అని పిచ్చెక్కిందా సరే బట్టు నీకు నా మీద ఎలా ప్రేమ పుట్టింది ఎందుకు ఆలస్యం అడిగి అడుగుతా అడుగుతా చెప్పు చెప్తా చెప్తా నేను అడుగుతున్నానుగా చెప్పు బట్టు ఏమండి అడగాలా చెప్పాలా ఇద్దరు ఎవరో ఒకరు చెప్పండి ఇద్దరు ఒకేసారి మాట్లాడితే నేను ఎలా మాట్లాడాలి ఏంటి ఇద్దరా అది త
తెలిసిపోయినట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడాను చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడావు చెప్పు. ఫ్రెండ్ తోటి. ఫ్రెండా? ఓ ఆ పొరికే వాళ్ళ? పొరికోళ్ళు కాదు, ప్రాణ స్నేహితులు. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? బట్టు నా మీద ఒట్టు, ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళేవనుకో. ఏరా? ఏంట్రా? ఏంట్రా నువ్వు? కొట్టలేదు ఇంకా. ఏంట్రా? ఏంటి మాట్లాడుతున్నావు? ఇదంతా నీ పనినా? నేను కొట్టానంటే చూడు. అయ్యో ఏదో ఒకటి. ఇదిగో నన్ను ముట్టుకున్నావంటే నిన్ను నిన్ను నేను చంపేస్తాను. మీ అందరిని ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు మీ సంగతి చెప్తాను. ఇదిగో అయ్యో ఏమంటున్నారు? అవును, పట్టు నాకు అనే అయితే నువ్వు నాకు వద్దా కదా. ఏమంటున్నావు? అది మాత్రం కాదు, నువ్వు వాడిని లవ్ చేసినది మాకు అప్పటి నుంచే తెలుసు. పట్టు కూడా నీ మీద లవ్ తెలుసు కదా. తెలీదే. ఉండు, ఒక నిమిషం చెప్తా. వచ్చేటప్పుడు పట్టు నీకోసం పూలు కొన్నాడు. ఇవ్వు పట్టు, ఇవ్వు. కనకమ్మ జరగకూడదని ఒట్టే ఎంచుకుందిరా. పర్లేదు పర్లేదు. కనకమ్మ కనకమ్మ అడగరా, అడగవే. ఏదో ఒకటి పెట్టుకో. నీకు కావాల్సింది బట్టు, నువ్వు అని పెట్టుకో. మాకు కావాల్సింది ప్రశాంతం. గవర్నమెంట్ కేమో డబ్బు, ఇవన్నీ నీ వల్లే కుదురుతోంది. అవునరా, నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఉంది. చెప్పు బట్టు. కనకమ్మ అడిగింది ఇచ్చేయచ్చు కదా. తన తన ఎవరనుకున్నారు? తను నా పర్సనల్ స్టైలిస్ట్. నేను ఇంత అందంగా ఉండడానికి కారణం తానే తెలుసా? తను నా సిస్టర్ లాగా. అప్పుడు బట్టికి మరదలు. ఓకే ఓకే ఓకే. మీరంతా కలిసి మీకేం కావాలో చెప్పారు. నాకేం కావాలనేది నన్ను చెప్పమంటారా? జజాయ్ మేడం. ఏరా, డబ్బు దొరికిందా? రేపు మార్నింగ్ 9 గంటలకి నేను చెప్పిన చోటుకి వచ్చారంటే వస్తే కనగమ్మను డబ్బులు మీకు దొరుకుతాయి. ఓకే మేడం. వస్తాను. మేడం 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 మేడం. ఏంట్రా? రాత్రి 9 గంటలకు కాదు, మార్నింగ్ 9 గంటలకి. ఓకే మేడం. వస్తా. ప్రభువా నన్ను మన్నించు. రేయ్, మనం ఎందుకు వచ్చా? ఏం చేస్తున్నా? పదరా. ఎక్కడ్రా ఎక్కడ్రా డబ్బు? కనకమ్మ ఎక్కడా? డబ్బు ఎక్కడా? మేడం ఏ టైంకి రమ్మంటే ఏ టైంకి వస్తున్నారు? ఏం టైం ఏంటి? అక్కడ టైం ఎంత ఏంటో చూడండి. డబ్బేద్రా అని అడుగుతుంటే గడియారం చూడు, టైం ఎంత అని అడుగుతున్నారు? మేడం మీరు లేట్గా రావడం వల్ల నా తమ్ముడు జీవితమే పాడైపోయింది మేడం. ఏంట్రా వాగుతున్నారు? ఏం జరిగిందో తెలుసా మేడం? మనం దేనికోసం కష్టపడుతున్నాం? అంతా డబ్బుల కోసమేగా. నువ్వు మాత్రం ఓకే చెప్తే మన డబ్బంతా దొరికిపోతుందిరా, మన కష్టాలంతా తీరిపోతాయి. నువ్వేమంటావు తమ్ముడు? తమ్ముడు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా రా, వెళ్దాం. నా కర్మకాలి, నేను కూడా మీతో. వెళ్ళండి రా, వెళ్ళండి. ఫాదర్, మొదటిసారి నా జీవితంలో పెద్ద తప్పు చేయబోతున్నాను ఫాదర్. దయచేసి నన్ను మన్నించండి ఫాదర్. నీ పాపములన్నీ ఆ దేవుడు మన్నిస్తాడు. ఆమేన్. దేవుడా, ఇక్కడ ఏదేదో జరుగుతోంది ఫాదర్. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి ఫాదర్. ఫాదర్, లుక్ అట్ దట్. మై డియర్ సన్, ఆ నల్ల కోటు వేసుకుని వస్తున్నాడు కదా, తనే కదా పెళ్లి కొడుకు. ఫాదర్ ఎలా కనిపెట్టారు ఫాదర్? అదే పవర్ ఫాదర్. నోట్ దిస్ పాయింట్. ఎస్ ఫాదర్. ఏమైంది? రేయ్, నువ్వు గజరాజువే కదా. నేనే నా అద్దాలు తీసుకుపోతే అనుకుంటున్నావా? నిన్ను వదలను రోజు. దాసం కదా, మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యాలి?
పింకీ పింకీ పాంకీ ఫాదర్ హాజ్ ఎ డాంకీ ఫాదర్ ఏమైంది సన్? వాడిని అడిగితే చెప్పడం, దీన్ని అడగండి. అలాగా మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఏమంటే మీకు ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అయ్యో ఫాదర్ సూపర్ ఫాదర్ తేజాంగ్. ఏ బుద్ధి లేని వాళ్ళరా, తన్ను అడిగితే మీరెందుకు ఓకే చెప్తున్నారు? చూస్తుంటే ఎర్రోళ్ళలాగా ఉన్నారే బాబు. మీకు తన్ని నిక్కా చేసుకోవడం ఇష్ట, చిచి తన్ని మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? వీళ్ళిద్దరిని చూస్తుంటే పిచ్చళ్ళ ఉన్నారే. అందులో నేను ఒక మార్గులారా, నన్ను కూడా అలా చేశారది. అయ్యో ఏంట్రా అంతా ఓకేనా? నువ్వు ఒకటి మందు తాగితే స్టడీగా ఉంటాడన్నావు కదా, వాడు ఇక్కడ స్టడీగా ఉన్నాడు, అక్కడ పడిపోయాడమ్మా. రే ఏమంటున్నావురా? అవును డార్లింగ్, అక్కడ ఫాదర్ అడిగే అన్ని ప్రశ్నలకు ఏడుస్తున్నాడు. అయ్యో ఏంటి అయ్యో, నీ చేతిలో ఏదో ఉంది కదా, అది ముందు వెయ్. ఇలాంటి పిచ్చి పని చేస్తాడని నేను ఆల్రెడీ మందు వేసి పెట్టాను. ఇదిగో చాలా స్ట్రాంగ్ గా ఉంటుందిరా. పట్టు పట్టు, ఇదో ఇదిగో తాగు, ఇదో తాగు. స్టడీ మనకు పనావాలి. ఫాదర్ ఇప్పుడు అడగండి. ఎలా అడగాలి? అడగండి ఫాదర్. నీకుందిరా బ్రో అక్కడ. బ్రో తన్ని మీకు లేపుకోవడం ఇష్టమేనా? నాక ఎలా చేస్తున్నాడు చూడా. ఫాదర్ ఫాదర్ ఒక నిమిషం, ఒక నిమిషం ఫాదర్, నేను చూసుకుంటాను ఫాదర్, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఉండు, నేను చూసుకుంటాను ఉండు. వీడొక్కడు నా ఫ్రెండ్. అంత కంపు కంపు చేసేస్తున్నారు ఏంటిది, అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు, మీరు మారా ఏంది? ఏమండి చుక్క చుక్కగా మందు పోస్తే మా వాడికి ఎక్కదండి, తీయండి ఆ ఫుల్ బాటిల్ ని. ఏంట్రా తమ్ముడు, ఇది మనకి ఎక్కుంటుందా వీడికి? అడిగి చూడుతాను తమ్ముడు. కనకమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అయ్యో ఇంకా తెలివిగానే ఉన్నాడు, ఇదంతా సరిపోదు వాడికి. సూపర్. సరే చెప్పండి, ఒక్క నిమిషం లోన చేస్తున్నారు. అయ్యో తిరగరా. ఓకే ఇదిగో ఇది ప్రేమ లేక్యూ, ఫుల్గా ఇవ్వు, సూపర్ గా పనిచేస్తుంది. మనది ట్రై చేసి చూద్దాం. నీకోదరా వాడి. ఓకే తమ్ముడు తాగు తాగు, ఇది కొంచెం తాగు 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 తాగు. సూపర్. అడగనా నేను? ఆగు ఆగు, ఈసారి నేను అడుగుతాను, నువ్వు వదిలే. ఓకే సరే. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, అయితే నూరే ఇదే తీసుకెళ్ళిపోతామని. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అబ్బా ఓకే అయిపోయింది ఫాదర్ ఫాదర్, ఇప్పుడు అడగండి ఫాదర్. ఆ పిచ్చాడి దగ్గర ఏం అడగమంటావరా? ఈ ఎర్రోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారో ఏదో అయోమయంగా ఉంది. వీళ్ళిద్దరికి పెళ్లి గనక చేశానంటే 50,000 ఇవ్వరా ఫాదర్? ఇష్టమా అని అడగండి ఫాదర్. ఇష్టమా? వే బాబు ఇలా చూడు, నేనెవరో నీకు తెలియడం లేదా? ఇదే చివరిసారి అడుగుతున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగి ఇక్కడికి వచ్చావనుకో నేను నా బట్టలు ఇప్పి ఇలాగే నుంచుంటాను, నీకు దెబ్బ తిరుగుతుంది. ఒక నిమిషం చూడు బాబు. ఏంటిది ఏం చేస్తున్నారు? ఏమైందిరా? ఇప్పుడు అడగండి. ఏంట్రా ఇంతవరకు అదే చేశానుగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడిగేదేముంది? మళ్ళీ ఇంకోసారి అడగండి ఫాదర్. ఏ బాబు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఓకే ఫాదర్ ఇది ఇవ్వండి ఫాదర్. ఏం చేస్తున్నారు? ముందు కూడా నాకు ఇదే ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ నా ఇంతకాలం సర్వీస్ లో ఇలాంటి చెత్త పెళ్లిని నేను ఇంతవరకు చేయలేదంటే నమ్మండి, ఎవరైనా చూసారంటే నన్ను ఇరగదీస్తారా? ఆ దేవుడే నన్ను కనికరించాలి అంతే. తీసుకోండి తీసుకోండి, త్వరగా మార్చుకోండి మీ కథ. ఆహా
ఏం చేయబోతున్నారు? మందు కొట్టావా? లైట్గా. అయ్యో ఈ ఘోరాన్ని నేను చూడలేను బాబోయ్. ఇదే జరిగింది మేడం. అయ్యో అయ్యో పొరుగు పోయారా? ఇదంతా ఒక లవ్ స్టోరీ. దీనికి న్యూ ప్రొడ్యూసర్ వి, న్యూ డైరెక్టర్ వి, మేము ఆడియన్స్ వా? బ్లాడీ ఇప్పుడు కూడా ఏం కాదు మేడం. చూసారా ఏం కాదన్నాడు? ఆల్రెడీ నా ఫ్రెండ్ జీవితం పోయింది. మీరు కొంచెం మనసు పెడితే ఏది జరగకుండా ఆపేయచ్చు మేడం. నువ్వు నా తమ్ముడు జీవితం కోసం ఆలోచించలేదు. ఆ ఏనుగు ఇంకో ఏనుగుతో వెళ్ళిందని కదా నీ బాధ. మూసుకో. ఒకవేళ జరిగుంటే? చాచా జరుగుండదు. ఒకవేళ జరుగుంటే ఇక్కడైనా నేను చెప్పాడు సార్. సార్ ఏంట్రా వేళతో ఇదొస్తుంది? రే అయ్యో ఈ గెస్ట్ హౌస్ లో నన్ను చూస్తే నా జీవితమే ఏకంతే. ఇప్పుడేం చేయాలి? అయ్యో ఇదిగో 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 నేను వెళ్ళి దాక్కుంటాను. ఏదైనా ముఖ్యం అయితే పిల్లు. ఇదిగో ఇదిగో పట్టుకో. సరే వెళ్తాను చూసుకో. ఇలాంటి పనులు కన్నీ హోటల్స్ లో రూమ్ ఇవ్వటం లేదని నీ తమ్ముడు గెస్ట్ హౌసే బుక్ చేశారంట్రా? మేడం నా తమ్ముడికి ఏం తెలియదు మేడం, అంతా కనగమ్మ పనే మేడం. మేడం మనల్ని ఏమరుస్తున్నారు మేడం? లేదు లేదు. నీ తమ్ముడికి ఏం తెలియదంట్రా? ముందు అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఆ తర్వాత పాను పాను ఆంటీని లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నీ తమ్ముడు ఒక కొత్త ట్రెండే స్టార్ట్ చేశారు. తమ్ముడు ఎక్కడ్రా అంటే సరసా చేస్తున్నారా అండి? తమ్ముడు ఎక్కడ్రా? 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 ఏమైంది బట్టు అలా తోసేసావు? నేనంటే ఇష్టం లేదా? లేకపోతే ఏంటి కనకమ్మ, చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి? ఏం చెప్పాను? నువ్వేం చెప్పావు? పెళ్లి చేసుకుంటే డబ్బిస్తా అన్నావు కదా. మనం పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉందాం. ఇక్కడికి వస్తే సంతోషమే లేదే. ఎందుకు బట్టు? చూడు ఈ పరుకోళ్ళు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. రే కట్ చేస్తున్నారా ఫోను? అరవకరా, వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం. నువ్వు డబ్బు ఇచ్చావంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ గా వెళ్తారో లేకపోతే నాశనం అయిపోతారో. మనం సంతోషంగా ఉంటాం కదా. అవును కదా. అయితే సరే నువ్వు పని చెయ్యి. ఆ చెత్తదోలకు ఫోన్ చేసి ఎవ్వరికి తెలియకుండా ఇక్కడికి రమ్మని చెప్పు. నేను ఒక ప్లాన్ వేశాను, ఇప్పుడే చేస్తాను. అవును ఓకే ఓకే ఓకే. మూడో నెంబర్ రూమ్ కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. తమ్ముడు ఏదైనా జరిగిందా? జరుగుతుంది. ఏం జరిగింది? హత్య జరుగుతుంది. వినిపించటం లేదురా కనకమ్మ, నువ్వు నీ ప్లాన్ చెప్పు. చెప్తాను. అనుకున్నానరా, వీడిలా ఒంటికెళ్ళాలి, రెంటికెళ్ళాలి, వాంతి వస్తుంది అని అన్నప్పుడే అనుకున్నానరా. వీళ్ళు ఏదో ఒకటి చేసేస్తారని. మేడం నేను అప్పుడే చెప్పాను కదా మేడం, వాళ్ళు చాలా బాగా తెలివైన వాళ్ళు మేడం. వాళ్ళు మనల్ని ఏం మార్చారు మేడం? వాళ్ళు తెలివి గల వాళ్ళు కాదురా, మనమే తెలివి తక్కువ వాళ్ళవయ్యాం. ఉండు, ఇప్పుడు మనసత్తా ఏంటో చూపిస్తాను. నాన్సెన్స్, కమాన్. చించర్లండి. ఇది రేపు. పటు ఒకటేగా ఉన్నాడు, రా వెళ్దాం.
నాకు తెలియదా ఆ ఏటీఎం వాచ్మెన్ ఉన్నాడరా ఓ డాబర్ మేనా సురేష్ ఈ ఏటీఎం డాబర్ మేన్ అంట ఓహో ఆ డాబర్ మేనా అదిరింది మనకు దొరికిదంతా సైడ్ డిష్ లాగా ఉంది మనోజ ఆ డాబర్ మనకి ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ మొహం చూపించేశాం ఇప్పుడు ఆ కనకమ్మ మొహం మన గజరాజ్ మొహంతో ఎలా మ్యాచ్ చేయాలి ఏం చేద్దాం చెప్పు అది అక్కడ కార్ లో కూర్చుని మేకప్ వేసుకునే ఉంటుంది పటే లుక్ అట్ దట్ అయ్యో నాయకుడా ఏంటో ఒక రోజు నైట్ మిమ్మల్ని చూసినందుకు ఈ రాష్ట్రం మొత్తం ఫేమస్ అయ్యాను తెలుసా దీంతో పాటు తలని కూడా తీసుకొచ్చారు ఇక పైన ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోతా నాయకుడా మీ ఉడ్బి రాలేదా వచ్చాడు ఎక్కడ అమలపాల అది నా తమ్ముడు అజిత్ జోడి నా జోడి అక్కడ చూడు సరోజాదేవి గారు మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైంది చాలా హ్యాపీగా ఉంది నాయకుడు చాలా హ్యాపీగా ఉంది MGR శివాజీ రజని కమల్ అయ్యో ఆ సంగతి నేను మర్చిపోయాను అదంటే నేను స్విమ్మింగ్ పూల్ పెట్టాను అవును స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి పట్టు నీకు ఆ విషయం కూడా తెలీదా ఈత ఈత కొడతారు కదా అక్కడ బుద్ధుందా నీటిలో పెడితే తడిసిపోదు ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి తడవకూడదనే ప్లాస్టిక్ పేపర్లు పెట్టి మరీ దాచిపెట్టాను నువ్వు ఆగుబట్టు ఒక్క మూట పెట్టామా ఏంటి నాలుగు మూటలు పెట్టాను తెలుసా నా బట్టు అంటే కోపానికో అందరూ కలిసి వెళ్ళండి వెళ్ళండి తమ్ముడు ఏం చేస్తున్నావేంటి డబ్బులు లోపలే ఉన్నాయి రా వెళ్దాం
చూస్తారా నాకు వళ్ళంత కళ్ళేరా రే పట్టు నేను బాత్రూమ్ పైన గ్యాప్ లో నువ్వు ఆ పనికిరాని ఎదవద్దో నువ్వు చేసిన కుట్రని నేను విన్నాను కనకమ్మ నా మజాక ఓ మై డార్లింగ్ ఏంట్రా మా ప్రేమను విడదీయాలని చూస్తారా ఇప్పుడు తెలుస్తుందిరా ప్రేమకుండే బాధేంటో ఈ బండి కోసము తన ప్రేమ కోసము నువ్వు నన్ను వెతుక్కుంటూ రాక తప్పదురా బట్టు నువ్వు నాకు మాత్రమే నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు నోరు మూసుకూచో ఇప్పుడు నీ ప్రాణం నా చేతిలో ఉంది అందరూ మన చుక్కలు చూపించే వాళ్ళ బట్టు వీరు మాత్రం మన నీటిలో ముంచి చంపేశారు నా జీవితమే నాశనం అయిపోయింది రేష్ సురేష్ ఆ పోలీసుకి ఫోన్ చేయి అయ్యో ఫోన్ పోయింది నా డ్రెస్ పోయింది నా ఫిగరు పోయింది మా లవ్ పోయింది ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి బాబు ఏం చెయ్యాలి సార్ నమస్తే సార్ ఎవరు దున్నపోతా నా పక్కనే ఉంది సార్ సార్ మేము ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ వాళ్ళ నలుగురిని ట్రాప్ చేయడానికి వెళ్తున్నాం సార్ ఒరే ఫోన్ ఐశ్వర్య దగ్గర ఓకే సార్ హోమ్ మినిస్టర్ హలో ఎస్ సార్ చెప్పండి సార్ ఇలా చూడమా ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ సార్ వాళ్ళని వెతుకుంటూనే వెళ్తున్నాను సార్ అది కాదమ్మా ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ తో పాటు ఇప్పుడు అజిత్ కుమార్ కలిపి ఈసీఆర్ రోడ్ లో ఒక పెద్ద ఇల్లులో దొగపేశాడమ్మా నేను ఇప్పుడు గెస్ట్ హౌస్ లో కూడా కాదమ్మా ట్యాంక్ ఫుల్ చేసి కార్ లో ఊరంతా తిరుగుతానమ్మా తొందరగా పట్టుకోండి సార్ ఐల్ డూ మై బెస్ట్ సార్ డే వాళ్ళు సామాన్యులు కారురా కేటదవలు ఏం చేస్తున్నారు మేడం కమల్ సార్ ఒక్కొక్క సినిమాలను ఒక్కొక్క గెటప్ మారుస్తున్నట్టుగా వీళ్ళు కూడా ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గెటప్ మారుస్తూ ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారా మనల్ని చంపేస్తారా నాకు అర్థం కాలేదు మేడం అర్థమయ్యేది చెప్పండి మేడం ఇప్పుడు మన హీరో అజిత్ గెటప్ లో ఏంటి అజిత్ సార్ వేషంలోనా అయ్యో అలాగైతే ఏపీ మొత్తం వణికిపోద్ది మేడం అయ్యిందా అయిందారా చెప్పరా అవ్వలేదు ఫోన్ చేయరా ఎవరికి సిల్క్ కాదురా కనకమ్మకి నేను కూడా ఇప్పుడు ఎందుకు నాకు కూడా ఎవరికని చెప్పి చావు జేమ్స్ బాండ్ 007 కి చెయ్యి ఒక నిమిషం అండి ఒక నిమిషం సార్ నేను వచ్చానంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తాటి తీస్తాను ఒక నిమిషం మేడం బట్టి మాట్లాడరా సార్ ఆ ప్లాన్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఏంటది మీకు ఆ ప్లాన్ కి ఎటువంటి సంబంధం లేదా కనకమ్మ చెప్పిందనే మిమ్మల్ని మోసం చేసి ఇటు వచ్చాం సార్ మోసం చేయలేదురా బుద్ధి లేని వాళ్ళగా చేశారు అది కాదు మీ డబ్బు ఉంది కదా అది తిరిగి ఇచ్చేస్తామని చెప్పాడు దానికోసమే మేము వచ్చాం కానీ మమ్మల్ని మోసం చేసి మీ డబ్బు తీసుకుని పారిపోయాడు ఏంటి కనకమ్మ మిమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోయిందా ఏ గుడ్లు కళ్ళడా ఇది నన్ను నమ్మమంటావా రేయ్ హోమ్ మినిస్టర్ నన్ను చండాలంగా తిట్టేలా చేశారు కదరా హేరా రేయ్ నేను మిమ్మల్ని ఏమడిగానరా ఏటీఎం డబ్బే కదరా అడిగింది ఎందుకురా సంబంధం లేకుండా ఆంధ్ర ఎమ్మెల్యే ఇంట్లో చేపెట్టారు అది మీరు ఏటీఎం లో కన్నం వేసిన డబ్బులు కాదురా ఆంధ్ర ఎమ్మెల్యే సమరసింహారెడ్డి డబ్బురా అది మీ డబ్బే కాదురా కొడకల్లరా చేతికి చిక్కారంటే లైఫ్ టైం ఇంతే రేపు ఉదయంలోగా మీ డబ్బు మీకొచ్చి చేరుతుంది ఇది వీడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ రోజులోపే నాకు ఆ డబ్బు నా చేతికి రావాలి లేదో మీరుండరు మనం ఉండమట అరే
డబ్బు దొరకలేదంటే మనం జైలు మూసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. కనకమ్మ నాశనం అయిపోను, ఈ పోలీసు నాశనం అయిపోను. తమ్ముడు, ఆ కనకమ్మని మనం లేపేద్దాం రా. ఎలా లేపేస్తావురా? జజాయ్. వీడొకర్రా బాబు, కళ్ళద్దాలు తీయమంటే తీయనే తీయడు. బట్టు తిరుగు, వచ్చేసాం, కళ్ళద్దాలు తీసేయి. బట్టు వాడు చూడడానికి అదో రకం, జాగ్రత్తగా మాట్లాడు, ఓకేనా? ఒక టైప్ అంటే అరే అన్న వచ్చారా? ఎవరికిరా సమస్య? తమ్ముడు కన్నా. మీలో ఎవరా తమ్ముడు? ఇదిగో రేయ్, నీ తమ్ముడికి ఏం ప్రాబ్లం రా? అయ్యో, ఎవరు ఇరుక్కున్నారో వాడి మాత్రం ముందుకురా. పిలుస్తున్నారుగా, వెళ్ళరా. ఇది నీకు అవసరమారా? ఏయ్, నీకేంట్రా, చూడడానికి కమలాసనంలో చాలా అందంగా ఉన్నావు. ముఖాన్ని మాస్క్ వేసుకుంటే మాత్రం నువ్వు కమల అయిపోతావా ఏంట్రా? ఆడకుండా చెప్పరా. పట్టు, ఎలాగైనా అజయ్ చేసి అలాగే చెప్పు. అన్న, నేను తమ్ముణ్ణి, ఇంకో తమ్ముడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా చెప్పమ్మా నాన్న. ఏంటి విషయం? ఏంటో చెప్పు. నువ్వు అలా చెప్పా? అయ్యో అన్నయ్య, మీకు విషయం నేను చెప్తా. చెప్పరా? వాళ్ళరా మీరు? ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్, అదంతా పెద్ద సముద్రం రా. మీరు దాంట్లో చిన్న చెరువురా. కానీ బాగా చెప్పారా చిన్న బిట్టుని. మీరు నన్ను వేసేకండ్రా బాబు. కానీ అంత త్వరగా పోన్రా తమ్ముడు. పని పూర్తి చేసిస్తే డబ్బులు ఇస్తారు కదా మీరు. వెళ్తాను, వేసేస్తాను, తిన్నగా వస్తూనే ఉంటా. మీరంతా నువ్వే కనకమ్మవా? అవునరా. సురేష్ మనిషిని వేసావా? రేయ్, దాన్ని పట్టుకోండ్రా. ఏంటే కనకమ్మ, చిన్నపిల్లల్ని కొట్టేసి ఉండే ఇనప సామాన్ని వెరక కొడితే పెద్ద సింహం అనుకుంటున్నావా ఏంటి నువ్వు? నేను యముడు వన్ కాదు, యముడు టూ కాదురా. అలా అంటే? ఒళ్ళు పెంచిన మొద్దు మావా. అడవిలో వేటకి మగసింహం పోదు, ఆడసింహమే. నా వేట ఎలా ఉంటుందో చూసావు కదా, నిన్ను వేటాడమంటావా? చెయ్యి వేసాననుక అయిపోతావు. ఈ చేత్తో ఎన్ని ట్యూబ్లైట్ పగలకొట్టానో తెలుసా నీకు? ఈ కాలుతో ఎన్ని ట్యూబ్లైట్ ఆర్పానో తెలుసా? చెప్పరా, నిన్నెవరు పంపారో? మరి ఎందుకు చెప్పు? చెప్పేస్తా చెప్పేస్తా. నీ మొగుడు ఫ్రెండ్స్ పంపించారు. అన్నం చేయకు, నన్ను వదిలే. పనికిరాని వేసేస్తాను. నిన్ను కాదు, వదిలే నన్ను. రేయ్, ఇక భగవంతుడే వచ్చినా కూడా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూసావా, నీ చావు గంట ఇక్కడ కొడుతోంది. ఇది పట్టుకో. అయ్యో మేడం, నాకొద్దు. యో, గన్ను పట్టుకోమన్నాను రా. గన్నా? గన్నా ఎవరు?
చెప్పవే కనకమ్మ. కనకమ్మన కనకమ్మన కనకమ్మ కనకమ్మ కనకమ్మన నీ థాట్ నాకు బాగా నచ్చింది. స్టార్ట్ ద క్లైమాక్స్. ఐ యామ్ రెడీ. రే, ఇక నీతో డీలింగ్ కాదు, నీ ఆతోనే డీలింగ్. ఫాలో మీ. MGR శివాజీ రాజుని కమ్ ఆన్. అయ్యమ్మా ఎక్కరా. ఎస్ మేడం. సారీ మేడం. వీడండి, వీడి చూపు అసలు బాగలేదే. వెళ్తా వెళ్తా మేడం. నేను వస్తానా? రే బైటే. నేను వస్తాను బైటే. అదే నేను వస్తానంటే ఈ కనకమ్మ మన ఏరియాలో క్యారెక్టర్గా కట్ చేసేవాడు, ఇప్పుడేంటే వాడు మనుషులు కట్ చేస్తున్నాడు. ఒక్కవేళ నాన్నెవరిని చంపేశాడో. రే, తలకొచ్చింది, తలపాగాతో వెళ్ళిపోయింది అనుకో. అవును, బట్టు రాలేదు, అది గమనించారా? నేను చెప్పినట్టుగానే బట్టును మాత్రం బయట వదిలేసి బస్సు స్టార్ట్ చేసి డోర్లు మూసుకొని వెళ్ళిపోతూనే ఉండండి. ఆ బట్టు ఇప్పుడు నా డార్లింగ్. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టుని పికప్ చేసుకుని డబ్బులుండే చోటుని డాన్కి చెప్పేస్తాను, సరేనా? గేమ్ స్టార్ట్స్ నౌ. బండి స్టార్ట్ చేయండి. విన్నావుగా, బండి స్టార్ట్ చేస్తాగలేట్టు. వీడిని అడ్డం పెట్టుకొని మనల్ని ఇంకా ఎంతకాలం ఆడిస్తాడు? సర్లేదే, డైరెక్ట్గా మన వైపుకి తిప్పుకుంటే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా? బట్టు కనకమ్మ, ఇది సీన్ లోనే లేదు, ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏయ్ చెప్పదు, బట్టు నేను చెక్కండి, బట్టు చెప్పేద్దాం. ఏంటి కదా చెప్పగలడు, నువ్వు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తుందేంటి? ఏం చెప్పావరా? బట్టను వదిలి మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను. అవును, మరి బట్టను ఎందుకు లోపల లాక్కున్నారు? అంతే కదా, బస్ నుండి దింపేస్తే పోయా. ఏ బస్ ఆపరా, ఏ బస్ ఆపండిరా, వీడు ముందు బయటికి నెట్టండి. ఛీ, నోరు మూయరా. క్లైమాక్స్ వచ్చేసింది, ఇంకా స్లో మోషన్ లో మాట్లాడుతున్నా, స్పీడ్ గా మాట్లాడరా. బస్ ఆపకండి, డోర్లు తెరవకండి. ఎందుకురా? అది బాబు నాకు చెప్పు. బాంబు పెట్టాను కదా, బాంబు పెట్టాడు. నా మాట వినండి, బాంబు బాంబు పెట్టాను. కింద ఈ కింద కాదు, బస్సు కింద పెట్టాను. బాంబుకి బండి ఆపటానికి సంబంధం ఏంట్రా? అది బస్సు ఆపితే బాంబు పేలిపోతుంది, అలా కాకుండా చాలా వేగంగా వెళ్తే కూడా బాంబు పేలిపోతుంది. డోర్ తెరిచినా కూడా బాంబు పేలుతుంది. బస్సు ఆపకండి, ఆపకండి. ఇది నేను ఎక్కడో విన్నట్టుగానే. ఎక్కడ వినండ్రు, మీరు చూస్తుంటారు అంతే. టీవీలో ఇంగ్లీష్ సినిమా స్పీడ్ మూవీ క్లైమాక్స్, వీడికి ఆపి కొట్టాడు అది. ఏవే, నువ్వు ఇంగ్లీష్ పిక్చర్ చూడవు కదా? అవునవును. ఎక్కడ చూసావు? తెలుగులో డబ్బింగ్ చేశారు కదా, నేను చూసాను. బాగుండేది కదా హీరో, చాలా అందంగా ఉండేది కదా. ఎందుకురా ఇలాంటి పని చేసావు? అది మిమ్మల్ని అందరిని తోసేసి నేను బట్టు కలిసి అబ్రాడ్ లో వెళ్ళి సెట్ అయిపోదాం అనుకున్నాను. ఇందుకు నేను ఇక్కడే షూట్ చేయాలరా? ఈలోగా పేలిపోతుంది. ఓ
కోపడొద్దురా ఇది చూడయ్యా అవసరపడి బ్రేక్ లో మాత్రం కాలు పెట్టొద్దయ్యా ఇదో ఇదో చూడు ఒకే స్పీడ్ లో మెయింటైన్ చెయ్యయ్యా మా జీవితాలు మొత్తం నీ పైన ఆధారపడి ఉందయ్యా అంత నీ కాలు మీద ఉందిరా బాబు అవును ఒసేయనే నిన్ను గౌరవించి పిలిచింది చాలే నువ్వు మనసులో పెద్ద ఐశ్వర్య రాయని అనుకుంటున్నావంటే రాయ్ ఎంత కాదు బాబు గొట్టి ఐశ్వర్యనే చూసారా 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 చూడరా సూపర్ పట్టు వీళ్ళందరినీ చంపాయి మన ఇద్దరు ఎస్కేప్ అయిపోదాం త్వరగా త్వరగా కాల్చే కాల్చే నన్ను కొట్టావా ఏ కనకమ్మ బాగా దొరికిందా నీకు ఇంకా కావాలా కూర్చో అసలు ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పు ఈ సీన్ కి నేనే డైరెక్టర్ ని బట్టు ఈ సీన్ మాత్రం కాదు ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్ ని ఇప్పుడు అదంత ముఖ్యం కూర్చో అలా కూర్చో నువ్వు కాదయ్యా నువ్వు జాగ్రత్తగా బండి తోలు నేను ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి బస్సు కింద ఒక బాంబు ఉందట దాన్ని బ్రేక్ నొక్కితే పేలిపోతుందట అప్పుడు అందరూ చచ్చిపోతారట ఏరా నీ టాలెంట్ చూపించడానికి ఇదే సరైన సమయమా ఏంటి నీకు బాంబు రా బాంబు అది కాదు మనోజ ఈ సిల్క్ షర్ట్ వేసుకుంటే ప్లాన్ బాగుంటే ఓకే బట్టును నన్ను వేడి చేయడానికి ఏదైనా వేశారంటే ఇక్కడ బాంబ్ పేలి తునకలేకపోతారు ఇది నా కళ్యాణ ఉంగరం మీద ఒట్టు అయ్యో చాలా స్పీడ్ గా వెళ్తుంది అయ్యో రావాలి కాదు పట్టు ఇదంతా నువ్వు వేసిన ప్లానేనా మేడం మేడం అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా బాంబు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను అబద్ధం చేసుకుని మళ్ళీ ఆ సిల్క్ ను పిలిపించారా పోండా తమ్ముడు చూస్తాను ఏమి లేదు తాడుకోని లేదు నేను ఎలా దొక్కలను నా లవ్ పోయింది మనలో మనకి ఒక డీలింగ్ పట్టు లేకపోతే నేను కదా అయ్యో నా కళ్యాణ పొంగర అయ్యో చాలా భయంగా ఉంది పలా చూస్తున్నాడు మీరు అసలు రాననుకున్నారు వచ్చేసారు కదన్నా చాలా థాంక్స్ అన్న అది వేరే ఇది వేరే ఆపదంటూ వచ్చిందంటే ఈ అన్నయ్య నీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు నిన్ను గెలిపిస్తాడు సూపర్ అన్న నువ్వు ఉండి సిల్కే అరే బట్టు నువ్వు అక్కడ చూసుకో నేను అక్కడ చూసుకుంటా ఏ లాగుతున్నా ఏ పట్టు నా మాట విని వెళ్ళదు ఆగు లాగుతున్నారు కావాలి ఒరేయ్ నోరు మూసుకుండు మళ్ళీ కాపాడడానికే వాడు వెళ్తున్నాడు అలా చూస్తున్నావు త్వరగా రా ఇక్కడ అనా అదేంటో కాస్త చూడండి అలాగే తమ్ముడు అది కాలేజ్ తమ్ముడు కాలేజా అనా కాలేజీలో చదువుకుంటారు కదా చదువుకుంటారు అక్కడ ఆటలు కూడా ఆడతారు కదా ఆడుకుంటారు అప్పుడు అక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా ఉంటుంది ఎందుకో మీరిద్దరు కౌగిలించుకొని ఆడతారా ఏంటి అయ్యో ఈ అమ్మాయికి ఎప్పుడైతే సిల్క్ అని పేరు పెట్టారో కౌగిలించుకొని అలా తిరిగేస్తూ ఉంది అయ్యయ్యో బండి లెఫ్ట్ లో పడలేదు తమ్ముడు బట్టుని ఫాలో చేయి సరే సరే వాణ్ణి ఫోన్ చేసి అక్కడికి జరగండిరా జరగండిరా బాంబ్ పెట్టే బండి వస్తుంది ఇక్కడ బండి లెఫ్ట్ పనివ్వండిరా శివాజీ Come on!
us. We gangsta, we elevate, no rangsta. Slowly by silent, we rocked it. Got one, rocked it. Got one, rocked it. Got one. I'm out of the trip, I'm out of the trip, I'm out of the trip. బండి స్లో చేశాం కదా, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అదే ఐడియా చేస్తున్నాను. నేను ఒక ఐడియా ఇవ్వనా? చెప్పు. మన సూపర్ స్టార్ కృష్ణ గారిని పిలిస్తే. ఆవిడ ఇప్పుడు యాక్ట్ చేయడం లేదు. యాక్షన్ కింగ్. ఆయన చాలా బిజీ. మురళీ మోహన్. ఏంటి అన్న బస్ వెళ్ళిపోతుంది? అవునవును రా అన్న. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? నువ్వే చెప్పావు కదా బండిలో బాంబు ఉందని. అవును. అదే లోపల ఎలా వెళ్ళాలో ఆలోచిస్తా. అంతేనా? అవును. ఇది చాలా ఈజీ కదా. ఎలాగా? ఇలా రండి, తిరగండి, పట్టుకున్నా. అన్న మీ రైట్ లో చూడండి. ఏం తెలియలేదే. లెఫ్ట్ లో. నువ్వే తెలుసు. పైన ఆకాశం, మేఘాలు, కాకలు తెలుస్తున్నాయి. కింద కింద ఏంటి? కొత్త మట్టి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా చూడండి. పాపిచ్చలారా, నన్ను ఇలా ఇరికించారేరా, నేను ఎలా తప్పించాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఆహా, ఏంటి కిందికి నేను నిద్రపోతున్నారా ఏంటి? ఒరే బండి ఆపమనంట్రా. పీకేసావా? ఒరే బండి ఆపమంటున్నాను కదా. బాంబు తీసేవలేదా? అప్పుడే ఆపేస్తాం. బాంబు అంతా ఆపైంది, ముందు బండి ఆపండిరా. పీకేసావా? సురేషు బాంబు తీసేసాడు, ఆపురా బస్సు. ఆపు ఆపు, బాంబు తీసేసాడు, ఆపు. రెడీ జూట్. అబ్బా మీకో దండ, మీ బస్ కో దండ, మీ అందరికో దండ. నన్ను వదిలేండి రా బాబు. రే నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, పారిపోతాను. రే రే వదిలే వదిలే. అదిగో ఆ గ్యాంగ్. ఎవరు? ఆపటాపటి, ఎందుకు నన్ను ఎలా కొడుతున్నారు? ఏంటి ఆ బాంబు నుంచి వాళ్ళు తప్పించుకున్నారు కదా. ఒరేయ్ స్పీడ్ పిక్చర్ ని డివిడిలో చూసి అలాగే బాంబు పెట్టావే, దాన్ని ఆన్ చేసావరా? అదేంటంటే బాంబుని ఎలా తయారు చేయాలో మాత్రమే యూట్యూబ్ లో చెప్పారు, ఎలా ఆన్ చేయాలో చెప్పలేదు కదా. నీ బుద్ధి లేని ఐడియా వల్ల ఈ పిక్చర్ కి హై బడ్జెట్ క్లైమాక్స్ అవసరమా? అది నన్ను ఎందుకు అడుగుతున్నారు? డైరెక్టర్ అడగండి. ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం చెప్పేసి ఉచ్చాపురా. అయ్యో మనమేం చెప్పేస్తాడో, పోరా పోరా. బాలు ఏం చెయ్యాలో నాకు ఒక్కటి. ఎవరు మీరు? సార్ నేను ఐశ్వర్య, ఏసీపీ బీఏబీసీడీ. సార్ ఐ ఐశ్వర్య, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ రిపోర్టింగ్. ఈయన ఎవరు? సార్ నేను రాబోయే వాల్టర్ గణేష్ సార్. అది నీ పెద్దదైన తర్వాత. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నేను మేడంతో అసిస్టెంట్ గా ఉన్నాను, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ సార్. అవును. వీళ్ళకు మీకు ఏంటి సంబంధం? అది సార్ వీళ్ళు ఎవరో మీకు తెలియటం లేదా సార్? అంత న్యూ ఫేస్ గా ఉంది, ఈయన తప్పితే ఏవి అర్థం కావట్లేదు సార్. ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ అందరు వీళ్ళే సార్. ఏంరా ఇంతకు ముందు మీ ఫేసుల్ని అర్థంలో చూడలేదా? ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమలు, ఇదంతా అవసరమా? మేడం మీ సీనియర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేశారా? సార్ ఎందుకు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, మనమే మాట్లాడేసుకుందామని. మనలో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకోండి, బాగా చేసుకోండి, ఎలాగైనా చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి. కాదు మాట్లాడి తీర్చుకోవచ్చు అని చెప్పాను. మన డీలింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎంజీఆర్, శివాజీ, రజనీ, కమల్ అని రాష్ట్రం మొత్తం అదరగొట్టారు. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇలా అడగగానే దెయ్యమైన పెళ్ళాం, పిచ్చిదైన పెళ్ళాం అని చూడకుండా కనకమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగాను. తను నా మీద ఉన్న ప్రేమతో తన దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసింది, కానీ నేను తన్ని మోసం చేస్తున్నానని తెలియదు. బట్టు నువ్వు నాకే సొంతం, నన్ను వెతుక్కుంటూ వస్తావు. అలా అని రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోవడమే. నరసింహ సినిమాలో నీలాంబరిలాగా పెళ్లి క్యాసెట్ చూస్తూనే ఉంది. అలా చూడడంలో తనకేంటో సంతోషం చెప్పనా?
తానింటి పని మనిషి సిల్కే అదుదులేండి తర్వాత చూసుకుందాం ఆ డబ్బు తీసుకొని ఐశ్వర్యకి గణేష్ కి ప్రేమ్జీకి లైట్ గా కట్టింగ్ ఇచ్చి వాళ్ళ నోరు మూసేసా ఆ తర్వాత ఎంజీఆర్ శివాజీ రజని కమలు అభిమానుల సంఘాన్ని ఏర్పాటు చేశాం వాళ్ళ పేరు పెట్టుకొని ప్రజలకు మంచి చేస్తున్నామని తెలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ వచ్చి రిబ్బన్ కట్ చేశారు అంతే కదా మరి మేము మొదలు పెట్టింది సాధారణమైన అభిమానుల సంఘమా నట సార్వభౌమ నట సామ్రాట్ సూపర్ స్టార్ లోకనాయకుడు మాతో పాటు వీళ్ళ అభిమానులు ప్రపంచమంతా ఎంతో మంది ఉన్నారు అంటే వాళ్ళందరి సపోర్ట్ మాకు దొరికింది MGR, Nageswar Rao, Sirjivi, Nagarjuna. 'Cause we gangsta, we elevate no gangsta. Jumping ain't no flex, under the rubber ain't all hands. So, West Side, we rock it.